బోధించడం జరుగుతుంది. ఇప్పటికే బుక్స్ కూడా ప్రింట్ చేయడం జరుగుతుంది. బైలింగ్వల్లో తీసుకుంటా ఉన్నాం. 9th 10th మాత్రం ఏ మీడియం ఆ మీడియం చదువుతూ ఉంటారు. ఒక 3 ఇయర్స్ అయితే వీళ్ళు గ్రాడ్యువల్గా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా అందరూ కూడా విజ్ఞప్తి, చాలామంది ఇబ్బందులు పడుతూ కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తూ ఉంటారు. బట్ అన్ని హంగులతో మంచి సౌకర్యాలతో ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వ పాఠశాల బోధన చేయబోతా ఉన్నాం. బట్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోకి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏది చేసినా ఒక విజన్తో చేస్తూ ఉంటారు. నిధులు ఎన్నైనా పర్వాలేదు, పాఠశాల రూపురేఖలు మార్చాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఉద్దేశం. దాంతోపాటు మంచి గ్రీనరీ మెయింటైన్ చేయాలని, వాళ్ళకి మంచి ప్లే ఏరియా ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మున్సిపల్ జిహెచ్ఎంసి ఏరియాకి సంబంధించిన కార్పొరేటర్ కానీ మిగతా అధికారులు ఉన్నారు. ఇక్కడ ఉన్న గ్రీనరీ డెవలప్ చేయడం అనేది హరితహారంలో ఈ స్కూల్ని తీసుకోవాలని, గతంలో ఈ స్కూల్ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూసిన వాళ్ళందరికీ స్పష్టంగా మార్పు కనిపిస్తూ ఉంది. సో దాంతోపాటు పేరెంట్స్ అందరికీ కూడా అప్పుడప్పుడు పిల్లలు ఏం చదువుతున్నాయి అనేది పేరెంట్స్ కూడా వచ్చి చూసుకోవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా ఖచ్చితంగా స్కూల్ విజిట్ చేయండి, మీ పిల్లలందరినీ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని కోరుతాం. బోధించడం జరుగుతుంది. ఇప్పటికే బుక్స్ కూడా ప్రింట్ చేయడం జరుగుతుంది. బైలింగ్వల్లో తీసుకుంటా ఉన్నాం. 9th 10th మాత్రం ఏ మీడియం ఆ మీడియం చదువుతూ ఉంటారు. ఒక 3 ఇయర్స్ అయితే వీళ్ళు గ్రాడ్యువల్గా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా అందరూ కూడా విజ్ఞప్తి, చాలామంది ఇబ్బందులు పడుతూ కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తూ ఉంటారు. బట్ అన్ని హంగులతో మంచి సౌకర్యాలతో ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వ పాఠశాల బోధన చేయబోతా ఉన్నాం. బట్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోకి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏది చేసినా ఒక విజన్తో చేస్తూ ఉంటారు. నిధులు ఎన్నైనా పర్వాలేదు, పాఠశాల రూపురేఖలు మార్చాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఉద్దేశం. దాంతోపాటు మంచి గ్రీనరీ మెయింటైన్ చేయాలని, వాళ్ళకి మంచి ప్లే ఏరియా ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మున్సిపల్ జిహెచ్ఎంసి ఏరియాకి సంబంధించిన కార్పొరేటర్ కానీ మిగతా అధికారులు ఉన్నారు. ఇక్కడ ఉన్న గ్రీనరీ డెవలప్ చేయడం అనేది హరితహారంలో ఈ స్కూల్ని తీసుకోవాలని, గతంలో ఈ స్కూల్ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూసిన వాళ్ళందరికీ స్పష్టంగా మార్పు కనిపిస్తూ ఉంది. సో దాంతోపాటు పేరెంట్స్ అందరికీ కూడా అప్పుడప్పుడు పిల్లలు ఏం చదువుతున్నాయి అనేది పేరెంట్స్ కూడా వచ్చి చూసుకోవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా ఖచ్చితంగా స్కూల్ విజిట్ చేయండి, మీ పిల్లలందరినీ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని కోరుతా ఉన్నాను.